ప్రజల్లోకి వెళ్ళాల విషయంలో అయితే ఖచ్చితంగా విఫలమయ్యారు మీరన్నట్లుగానే కానీ అది రియలైజ్ అవ్వకుండా ఈ రోజుకి కూడా ఈవీఎం లేదో చేశారని చెప్పి లేకపోతే దేవుడు ఇలా చేశాడని లేకపోతే అమ్మలకు అమ్మ చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు వీళ్ళు ఏమయ్యారు వీళ్ళ ప్రేమ ఏమైందని మీరు మంచి ప్రశ్న వేశారు నాలుగో తేదీ ఆయన మాట్లాడారు మీరు చెప్పిన విషయాలు అంతకుముందు రాజ్దీప్ సర్దేశాయి మన ఇండియా టుడే ప్ర ఆయన సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేశారు ఏమిటి మీరు ఇంతమందిని మార్చారు కదా మీ అభ్యర్థులను ఏమిటి అని అడిగారు ఆయన ఒక అరవై డెబ్భై మందిని ఏదో మార్చారు కదా అని ఏదో అన్నాడు ఆయన లేదు లేదు వాళ్ళు వాళ్ళని చూసి ఓటు వేయరు దే విల్ ఓట్ ఫర్ మై సెల్ఫ్ నన్ను చూసి ఓటు వేస్తారు అన్నాడు అంటే ఆయన యొక్క సరే అది ప్రజాస్వామ్య పూరితంగా ఉందా అప్రజాస్వామికమా నియంతృత్వమా పోకడనా సరే అన్నాడు అన్న తర్వాత తర్వాత సింహల్ సింహం సింగిల్గానే వస్తుంది అందరూ తోడేళ్ళు అందరిని తోడేళ్ళుగా అభివర్ణిస్తూ తోడేళ్ళు అదేదో స్టూడెంట్ దాంట్లో ఇట్లా చూపించి పీకలేరు ఇలాంటి పదాలన్నీ వాడాడు తర్వాత అన్నీ పర్సనల్ వ్యక్తిగత జీవితాలు ఆయన మాట్లాడారు వాళ్ళ విధి మాట్లాడారు ఎవరి ఎప్పుడైతే నన్ను చూసి ఓటు వేస్తారన్నవాడు మరి ఓన్ చేసుకోవాలి కదా ఎస్ నేను బాధ్యుణ్ణి నేను బాధ్యత తీసుకుంటున్నాను ప్రజా తీర్పు ఈ విధంగా ఉంది దేని నేను దాన్ని గౌరవిస్తున్నాను అనలేదు ఆయన ప్రజా తీర్పును అపహాస్యం చేసే విధంగా అప్రజాస్వామికంగా ఆయన మాట్లాడిన తీరు అప్పుడు వన్ ఫిఫ్టీ వన్ వచ్చినప్పుడేమో టూ నైన్ టూ థౌజండ్ నైన్టీన్లో అప్పుడేం మాట్లాడు మాట్లాడొచ్చు కదా ఇప్పుడు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు మేము చెప్తున్నాం ముందు నుంచి నేను ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాము తర్వాత చెప్పాము నూట నలభై నుంచి నూట యాభై సీట్లు ఖచ్చితంగా కూటమికి రాబోతున్నాయని మాలాంటి వాళ్ళకి కనపడింది మరి ఇప్పుడు వాళ్ళు నిన్న కూడా రివ్యూలో మాకు ప్రజానాడి తెలియలేదు అని చెప్తున్నా ఎలా తెలుస్తుంది మీకు అడిగితే తెలుస్తుంది ప్రజలను కలిస్తే తెలుస్తుంది ప్రజాప్రతినిధులతో మాట్లాడితే తెలుస్తుంది భ్రమలో నుంచి బయటకు వస్తుంది భ్రమలో నుంచి బయటకు వస్తే తెలుస్తుంది నేనేం చెప్తున్నానంటే ఒకవేళ ఆయన అనుమానం మీరు ఇందాక చెప్పా ఈవీఎంల గురించి చెప్పకనే చెప్పాడు ఆయన ఆ పదం యూజ్ చేయలేదు కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయి కానీ ఆధారాలు లేవు అంటే ఏ ఏం చెప్పబోతున్నాడు అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే ఈవీఎంలలో ఏదో మతలబ్ చేసి ఉంటారు అనేది అలా చేసి ఉంటే బీజేపీ ఇస్ బార్ చవర్స్ ఆఫ్ పార్ మేము నాలుగు వందలు దాడుతూ ఉన్నారు కానీ రామ మందిరం కట్టిన ఫైజాబాదులోనే వాళ్లకు ఓడిపోయారు వాళ్ళు బీజేపీ వాళ్ళు మరి ఎలాగా రెండు వందల నలభై మ్యాజిక్ ఫిగర్ కూడా రాలేదు కదా వాళ్లకు ఇప్పుడు వాళ్ళ ఎన్డీఏ పార్ట్నర్స్ మీద మనకు కూడా దేవుడి దయ వల్ల మంచి చంద్రబాబు గారికి మన పవన్ కళ్యాణ్ మన కూటమికి మంచి అక్కడ రోల్ వచ్చింది కదా పాత్ర దక్కింది అవును మనకు మంత్రి పదవులు వచ్చాయి మనం రాష్ట్ర అభ్యున్నతి మేము అదే చెప్పాము రాబోయే రోజుల్లో ఈ కూటమి అధికారంలోకి రాబోతుందని పదే పదే నేను ఎలక్షన్లకి చెప్పాను ఈ ఈ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు అని చెప్పాను సో మరి బేలతనం ప్రదర్శించాడు ఆయన సింహం పులి తర్వాత అది అన్నవాడు చాలా బేలగా అసలు మాటలు కూడా మా సింహం అన్నవాడు మరి ఓన్ చేసుకొని ఎస్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ నేను ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను అనే మాట అనలేదు ఆ కాన్ఫిడెన్స్ లేదు కదా లోపల నుంచి ఎక్కడ ఎలా వస్తుందమ్మా ఇవన్నీ బెడ్చి కొట్టాయి కదా ఎందుకు బెడ్చి కొట్టాయంటే అరే నేను ఏదో ఎంత అప్పుడు ఏమనుకున్నారు అక్కడ కూడా ఒప్పించుంటాడు ఎవరు లేరు నేను ఒక్కడే ఇది ఇక ఈ అపోజిషన్ ప్రతిపక్షం అనేది లేదు లేదు నూట యాభై ఒక్క సీట్ వచ్చేసింది అనేది రాను 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 అక్కడ ఒప్పించి ఉంటాడు అప్పులు కూడా తెచ్చుకొని ఉంటాడు ఈ అప్పులన్నీ ఏమయ్యాయి అనేది ఇప్పుడు రాబోయే రోజులు తెలుతుంది ఏ విధంగా మీరు అప్పుల్ని రివర్స్ టెండరింగ్ చేసే పాలన రివర్స్ విధంగా చేశారు ఒకటి రెండవది మీరు మంచి ప్రశ్న వేశారు అది సో ఈవీఎంలు నేను అదే చెప్పబోతున్నా ప్రజలకు కూడా తెలియాలి ఏదో బీజేపీ పార్టీ ఇది చాలా మంది చాలా రోజులుగా ఈవీఎంలను మతలబ ఉంది అనేది అనేది ఇప్పుడు తేట తెల్లమైంది అది లేదు అన్నది అదే ఉన్ని అది ఆయన నోటితోనే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు ఇదే ప్రశ్న కొంతమంది వ్యక్తులు లేవనెత్తినప్పుడు ఈవీఎం లో ఏదో ఉంది అని అన్నప్పుడు ఎలా కుదురుతుంది మీరు ఇప్పుడు ఫ్యాన్ గుర్తుకు నొక్కినప్పుడు అక్కడ సైకిల్ పడుతుంది అనుకోండి లేకపోతే సైకిల్ ఫ్యాన్ గుర్తు అక్కడ పడుతున్నప్పుడు మీకు తెలుస్తుందిగా మీరు అప్పుడు ఎందుకు లేవనెత్తలేదు అలాంటివేమి జరగవు ఇక్కడ అని చెప్పి ఆయనే చెప్పి ఈ రోజు మళ్ళీ అదే లేవనెత్తుతున్నాడు